డబ్బు మహిమ. ఒకానొక దంపతులకు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బాలుణ్ణి అపురూపంగా పెంచి పోషించసాగారు. అతని ప్రతి కోరికను తీర్చేవారు. పిల్లవాడు ఏది అడిగితే కాదనకుండా తెచ్చిచ్చేవారు. సమయం గడుస్తూ పోయింది. పిల్లవాడు కాస్త యువకుడైనాడు. జల్సాగా ఖర్చు చేసే అలవాటు మాత్రం మారలేదు. తండ్రి కొడుకు దుబారా అలవాట్లను మార్చడానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ కొడుకు తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బుల్ని వృధాగా ఖర్చు చేయసాగాడు. ఒకరోజు తండ్రి కొడుకును తన వద్దకు పిలిపించుకొని, బాబు, ఇన్ని సంవత్సరాల నుండి నా ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తున్నావు. నా తదనంతరం ఈ ఆస్తి ధనం అంతా నీదే అవుతుంది. అలా జరగాలంటే నువ్వు స్వయంగా సంపాదించగలను అని రుజువు చేసుకో అని షరతు విధించాడు. షరతును అంగీకరించిన యువకుడు పని కోసం వెతకనారంభించాడు. అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక పని దొరికింది. అది బండ్ల నుండి దానా సంచుల్ని దింపి గోదాములో భద్రపరిచే పని. ధాన్యపు సంచుల్ని భుజాన మోయటం చాలా కష్టమైనది. ఉదయం నుండి సాయంత్రం వరకు చేసిన పనికి 20 రూపాయలు వచ్చేవి. తన కష్టంతో సంపాదించిన డబ్బుల్ని చూసి చాలా సంతోషపడ్డాడు. అతను ఇంటికి వెళ్ళి 20 రూపాయలు తండ్రికి చూపించాడు. తండ్రి ఏమీ మాట్లాడకుండా ఇంటి వెనక పెరటి బావిలోకి పారవేశాడు. ఇది చూసిన కొడుకు ఎంతో బాధపడ్డాడు. తన తండ్రితో వాదించలేదు. మరుసటి రోజు మళ్ళీ 20 రూపాయలు తండ్రికి ఇచ్చాడు. నిన్నట్లాగే పెరటి బావిలోకి విసిరేశాడు. ఇలా 15 రోజుల వరకు కొనసాగుతూ వచ్చింది. ఒకరోజు కొడుకు కోపం వచ్చింది. కోపంగా తండ్రితో ఈ విధంగా అన్నాడు, తండ్రి గారు, రోజంతా ఎంతో కష్టపడి సంపాదించి తెచ్చి మీకు ఇస్తాను, కానీ మీరు డబ్బుల్ని బావిలోకి విసిరివేయడం చేస్తున్నారు. మీకు తెలుసు కదా నా కష్టం ద్వారా సంపాదించిన డబ్బు ఎంతో విలువైనది అనగానే తండ్రి నవ్వుతూ, ఇప్పుడు నీకు అర్థమైందా? నేనెంతో కష్టపడి సంపాదించిన ధనాన్ని నువ్వు విచ్చలవిడిగా జల్సగా ఖర్చు చేస్తూ ఉంటే కష్టపడి సంపాదించిన నాకు ఎంత బాధ కలుగుతుందో. డబ్బు విలువ ఏమిటో నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను అనడంతో కొడుకుకు తాను చేసిన తప్పు తెలియవచ్చింది. ఇక భవిష్యత్తులో సంపాదించిన డబ్బును ఎప్పుడూ వృధా కానివ్వలేదు. ఇందులో నీతి, డబ్బుల యొక్క మహిమ అర్థమవ్వాలంటే కష్టపడి డబ్బుల్ని సంపాదించాలి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.